हाई फ्रेंड्स वेलकम टू एक्वा लाइफ इन तेलुगु ईरोजु मन टापिक एंटे ग्रेट डेन फैट्स इन तेलुगु सो ई वीडियो अयिते ग्रेट डेन गुरिंचि 7 फैट्स अयिते कवर चेसानु सो फर्स्ट वच्चेसि ग्रेट डेन ओक आरिजिन ग्रेट डेन ओक आरिजिन एक्कड स्टार्ट अय्यिंदंटे जर्मनीलो अयिते दीनि ओक आरिजिन अनेदि स्टार्ट अय्यिंदि सो अक्कडि नुंचि दीनि ब्रीड चेयडं स्टार्ट चेसेवारु పూర్వంలో గ్రేట్ డేన్ని వైల్డ్ యానిమల్స్ నుంచి వాళ్ళు రక్షించుకోవడం కోసం గ్రేట్ డేన్ని యూజ్ చేసేవారు సో ఎందుకంటే గ్రేట్ డేన్ అనేది పెద్ద డాగ్ టాల్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గ్రేట్ డేన్ అనేది సో గ్రేట్ డేన్ పూర్వంలో 400 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందని చెప్తున్నారు అండ్ సెకండ్ వచ్చేసి గ్రేట్ డేన్ ఒక యావరేజ్ లైఫ్ టైం గ్రేట్ డేన్ ఒక యావరేజ్ లైఫ్ టైం ఎంత ఉంటుందంటే 8 to 10 ఇయర్స్ వరకు ఉంటుంది సో అంతే ఉంటుందా లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుందా లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది అంటే మ్యాక్సిమం గ్రేట్ డేన్స్ అనేవి అంతే బ్రతుకుతాయి మిగతా ఇంకా తక్కువ బ్రతుకుతాయి మిగతా ఇంకా కొన్ని అయితే ఎక్కువ కూడా బ్రతికే అవకాశాలు ఉన్నాయి థర్డ్ వచ్చేసి గ్రేట్ డేన్ ఒక హైట్ గ్రేట్ డేన్ ఒక హైట్ ఎలా ఉంటుందంటే సేమ్ అదర్ డాగ్స్ లాగే మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఉంటుంది సో మేల్ గ్రేట్ డేన్ ఒక హైట్ ఎంత ఉంటుందంటే 76 to 86 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది అండ్ ఫీమేల్ గ్రేట్ డేన్ ఒక హైట్ ఎంత ఉంటుందంటే 71 to 81 సెంటీమీటర్స్ అంతే ఉంటుంది సో గ్రేట్ డేన్ అనేది చాలా టాల్గా ఉంటుంది అదర్ డాగ్స్తో పోల్చుకుంటే ఫోర్త్ వచ్చేసి గ్రేట్ డేన్ ఒక వెయిట్ గ్రేట్ డేన్ ఒక వెయిట్ ఏంటంటే హైట్ లాగే మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ ఉంటుంది సో మేల్ గ్రేట్ డేన్ ఒక వెయిట్ ఎంత ఉంటుందంటే 54 to 90 కేజీస్ వరకు ఉంటుంది అండ్ ఫీమేల్ గ్రేట్ డేన్ ఒక వెయిట్ ఎంత ఉంటుందంటే 45 to 56 కేజీస్ అయితే ఉంటుంది ఫిఫ్త్ వచ్చేసి గ్రేట్ డేన్ ఒక కోట్ గ్రేట్ డేన్ ఒక కోట్ ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది దీనిది షార్ట్ కోట్ లార్జ్ కోట్ అండ్ మీడియం కోట్ గ్రేట్ డేన్ ప్యూర్ బ్రీడ్ కాదు సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను ఈ పిక్లో ఏంటంటే గ్రేట్ డేన్ ఒక కోట్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది సిక్స్త్ వచ్చేసి గ్రేట్ డేన్ ఒక కలర్స్ గ్రేట్ డేన్ ఒక కలర్స్ ఏమేమి ఉంటాయంటే బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ఫోన్ బ్లూ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను ఈ పిక్లో ఏంటంటే గ్రేట్ డేన్ ఒక కలర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఉంటుంది సెవెంత్ వచ్చేసి గ్రేట్ డేన్ ఒక బిహేవియర్ గ్రేట్ డేన్ ఒక బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది బట్ స్ట్రేంజర్స్ వస్తే మాత్రం వాళ్ళ మీద కరవడం లేదా అరవడం అనేది చేస్తుంది సో ఎందుకంటే ఇది చాలా అగ్రెసివ్ డాగ్ ఎక్కువ అగ్రెషన్ అనేది చూపిస్తుంది దీనికి సోషలైజేషన్ చేయించడం ఈజీగానే ఉంటుంది దీనికి తప్పకుండా సోషలైజేషన్ చేయించాలి లేకపోతే ఇది అందరినీ కరుస్తూ ఉంటుంది సో దీనికి మీడియం సైజు ఇల్లు సరిపోదు లార్జ్ సైజ్ హౌస్ కావాలి ఎందుకంటే గ్రేట్ డేన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఎక్కువ తింటుంది కూడా సో మీరు ముందు గ్రేట్ డేన్ తెచ్చుకునే ముందు ఒకసారి ఆలోచించండి ఎక్కువ పెట్టగలరా లేదా అనేది లేదా ఎక్కువ స్పేస్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే గ్రేట్ డేన్ అనేది చాలా ఎనర్జెటిక్ డాగ్ ఇంకా పెద్ద డాగ్ సో అది ఎక్కువ తిరుగుతూ ఉంటుంది ఎక్కువ ఆడుతూ ఉంటుంది సో దానికి ఎక్కువ స్పేస్ కావాలి అండ్ దీన్ని ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్